వేములవాడ రాజనాలయం నేడు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి రాజన్న దర్శనం కోసం వలసిన భక్తులు కోడమొక్కలతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. जी जी बोलते रहो जी जी
सिटी क्या बोला సాయశిక హాస్పిటల్ కరీంనగర్ నుంచి అండ్ డాక్టర్ ప్రశాంతి డాక్టర్ అశ్విన్ మేము నర్సింగపు గ్రామానికి చెందిన వాళ్ళమే ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది మండలం బోయింపల్లి డిస్ట్రిక్ట్ సిరిసిల్ల ఈరోజు ఐఎంఏ తరఫున అందరూ ఆవు గావు చెల్లే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అది మేము కూడా నర్సింగపూర్లో స్టార్ట్ చేసాము ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది జనరల్ చెకప్ షుగర్ పరీక్ష మరియు మందులు ఉచితంగా ఇవ్వబడింది నర్సింగాపూర్లో బోయిన్పల్లి మండలం ఈరోజు మొదటిసారి ఆవు గావు చెల్లే ప్రోగ్రాం కండక్ట్ చేశాము మాది ఇది సొంత గ్రామము దీన్ని ఈరోజు మొదటిసారి అయినా కూడా మంచి విస్తృత స్పందన వచ్చింది దాదాపు 150-200 మంది పేషెంట్స్ని చూసాము అందరికీ వాళ్ళకి తగ్గట్టు టెస్ట్ చేశాము ఏమన్నా చిన్న సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ మా హాస్పిటల్కి సంప్రదించాల్సిందిగా కోరాము అక్కడ కూడా మళ్ళీ తదుపరి టెస్టులు చేస్తామని చెప్పాము దాంతోపాటు వాళ్ళకి ఏవైతే ప్రతి ఒక్క యాంటీబయాటిక్స్ కానీ వాళ్ళకి సంబంధించిన నల్ల మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ యాంటాసిడ్స్ కానీ అన్నీ ఉచితంగా అందరికీ సరఫరా చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మా గ్రామం నుంచి ఈ ఆవ గావ చెలే అనే ప్రోగ్రాము మళ్ళీ మళ్ళీ కూడా మేము ఐఎంఏ తరఫున మళ్ళీ రెగ్యులర్గా కండక్ట్ చేస్తామని సిరిసిల్ల పట్టణం 9వ వార్డు సదాపూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంభీరపేటి ప్రశాంత్ గౌడ్ తన సొంత ఖర్చులతో కళాకారులకు డబ్బులు గజ్జలు పంపిణీ చేశారు కార్యక్రమంలో నాయకులు మంగ కిరణ్ బాలకృష్ణయ్య జతన్ యాదయ్య బెజ్జల అజయ్ గౌడ్ రాజనర్సయ్య నర్సయ్య అనిల్ అశోక్ మల్లేశం రాజు శంకర్ మహేష్ శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తలు పట్టపల్లె గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డ సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముద్రకుల నరేష్ ఇంటితో పాటు గాజుల దుకాణంలో చోరీ చేసి 5.5 తులాల బంగారం 20 తులాల పట్ట గొలుసులు 40,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు గల్ఫ్ లో మృతి చెందిన ఓ వ్యక్తి శివయాత్రలో పాల్గొని వెంటనే తిరిగి ఇంటికి వెళ్లగా చోరీ జరిగిందని తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని జాగిలాలతో దర్యాప్తు ప్రారంభించారు ఏం కొత్తగా షాప్ ఉంది కానీ చిత్తాడు మసలు
చూద్దాం ఫోటో నాకు పంపి దాంట్లో మంచిగా వచ్చింది పెట్టి దొరకదు పద్దా కాంటాక్ట్ ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు ముదిరా సంఘ ప్రతినిధులు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజ్ వద్ద ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శివయాత్రతో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై తిమ్మాపూర్ స్టేజ్ వద్ద పాడిపై పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటం నుంచి నిరసన చేపట్టారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాడికి పెట్రోల్ కోసం నిప్పట్టించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామం ముదిరా సంఘం ప్రతినిధులు ఉన్నారు. వ్యక్తి నిన్నగాక మొన్న పాటలలో చేరి అహంకారంతో ముదిరాజులను ఇష్టమైనట్టు దూషించడం నానా బూతులు తిట్టడము ఇది సమంజసం కాదు. వెంటనే ఆ కౌశిక్ రెడ్డి అనేటువంటి పార్టీ నుంచి బహిష్కరించాలి. అక్కడ ఎవరైనా ముదిరాజులు ఉంటే ఇదే విధంగా వాడిని చెప్పులతో కొట్టి అక్కడి నుంచి వెలివేయాలని చెప్పేసి ముదిరాజు ప్రజలకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ముదిరాజులకు ఎక్కడైనా ఏ రూపకంగా అన్యాయమే జరుగుతుంది తప్ప అవమానమే తప్ప ఎక్కడ కూడా మంచి జరుగుతలేదు. కాబట్టి గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ముదిరాజులను గుర్తించాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముదిరాజులను హీనంగా చూస్తూ ఉంది. దేంట్లో కూడా వయం లేదు, ఓరికి కానీ మా ముదిరాజులు పట్టించుకున్న చరిత్ర లేదు. కాబట్టి ఇటువంటి నాయకులను వెంబటే పార్టీ నుంచి వెలవేయాలని చెప్పేసి మీ ముదిరాజుల తరఫున ఈ తిమ్మాపూర్ పక్షాన వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఓఎస్డి మహేందర్ రెడ్డి పరిశీలించారు. రగుడు వెంకటాపురం బైపాస్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, పట్టణంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను, వరద కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ దిందం కళా చక్రపాణితో కలిసి పరిశీలించారు. వర్షం నీటితో వరద ఉధృతి పెరిగినా ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకొని సిబ్బందిని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు పోచవేని సత్య ఎల్లయ్య, రాపల్లి దినేష్, అడగట్ల మాధవి, మురళి, ఆడప సౌజన్య, దిడ్డీరు మాధవిరాజు, బీఆర్ఎస్ పార్టీ పట్టాధ్యక్షులు జిందన్ చక్రపాణి, మంత్రి కేటీఆర్, పిఏ కుంభాల మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. మునుపటి కొన్ని ఇప్పటికి కూడా ఫెసిలిటీ అయింది. పెద్దగా ఇబ్బంది ఏముంటుంది ఎంత వర్షం గంట పెద్ద వర్షానికే ఇవంతా ఈ దేవటి డెవలప్ అయితే లేదు. అదంతా మొన్న అమౌంట్ కూడా మందరూ బయలుస్తుంది.
గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులను పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, రాజిరెడ్డి, బాలుచందర్, తిరుపతి రెడ్డి, పుల్లూరు రాజు, గుండెలు రమేష్, మణికంఠ రమేష్, మణికంఠ నవీన్, పల్నాటి రాజు, నీరటి శ్రీను, మిట్టపల్లి బాను, పల్నాటి బాబు, ఎర్ర స్టీవెన్, పల్నాటి మనీష్, మణికంటి హరీష్, ఎనగంటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపల్లి గ్రామంలో, ముస్తాబాద్ మండల వెంకట్రావుపల్లి గ్రామంలో మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున యువకులు, పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా వచ్చినందుకు వారందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రంకి ఒరిగింది ఏం లేదు, రైతులకు ఒరిగింది ఏం లేదు, నిరుద్యోగులకు ఒరిగింది ఏం లేదు. ఎప్పటికప్పుడు వాస్తవం చెప్పానంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బతుకులన్నీ కూడా పీనం మీదకి పోయిలబడ్డట్టు అయినాయి. ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పండించిన పంటను అమ్మిన తర్వాత వారికి ఖాతాల్లో డబ్బులు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఏ ఊళ్ళో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఇవాళ అమ్మబోతి అడవి కొనబోతే కొరి మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాల బతుకులన్నీ ఉన్నాయి. ఇవాళ ఒకవైపు ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను కాలు చేసుకుంటే కాలరాస్తూ ప్రశ్నించే గంతులను ఇలా అణిచివేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా దశాబ్ది ఉత్సవాల పేరిట శతాబ్ద కాలపు దోపిడీ చేసింది ప్రభుత్వం. ఇలా ఇవాళ అడుగడుగున ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఎలక్షన్ల సమయం వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ల సమయం రాగానే ఇలా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మళ్ళీ ఆపద మొక్కలు, పునరుదండాలు మొదలుపెట్టింది. ఇలా బీసీ బంద్ అని, ఇలా ఈ బంద్ అని, ఆ బంద్ అని ఇచ్చింది. అన్నింటిని బంద్ పెట్టుకుంటూ కేవలం ఎడమ చేత్తో ఇచ్చుకుంటూ కుడి చేత్తో లేకుండా పోయిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ఎక్కడ చూసినా కానీ అవినీతి రాజ్యం వెళ్తుంది. అలా ఇవాళ ఈ అవినీతిలో ఈ ప్రాంతం అంతా కూడా మొదటి స్థానంలో ఉంది. అలా దోపిడీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాధించింది ఏంటంటే దోపిడీ. దోచుకో దాచుకో అన్న చందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, అట్లనే వారి అన్యాయులు కూడా అందరూ కూడా కేవలం దోచుకునే ధ్యేయంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుంది. ఇవాళ ఎక్కడ లేని అవినీతి ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ద్వారా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ 5,00,000 కోట్ల అప్పు చేసి కూర్చునే పెట్టింది. ఇవాళ ఒక్కొక్క ఇవాళ పుట్టబోయే బిడ్డ పైన కూడా 130,000 అప్పు చేసింది. ఇవాళ అందుకే ఇలా కేటీఆర్ గారు కూడా అర్థమైపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, సిరిసిల్ల ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే నిన్న మొన్న మాట్లాడుతూ అన్నారు నేను ఓడిపోతే ఎట్లా అని చెప్పి, అంటే నేను ఓడిపోతే మీ పథకాలు రావని చెప్పి భయపడే దోనికి ఇలా దిగజారండి. ఇవాళ ఏబర్ ఎన్ని ముత్తుకున్నా కానీ ఈ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీ అవినీతి అక్రమ పాలన కూడా చరమగీతం పాడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కానీ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే
బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇలా మైనారిటీల పార్టీ, అది రైతుల పార్టీ, అది నిరుద్యోగులకు అండగా ఉండే పార్టీ, ఉద్యోగులకు అండగా ఉండే పార్టీ. కాబట్టి సబ్బండ వర్ణాలకు అండగా ఉండే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏ ఊళ్ళో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు. దళితకు 3 ఎకరాలు అన్నాడు, ఏ ఊళ్ళో కూడా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది, కానీ చేసింది చిటికటంతకు లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈయన మాయ మాటలన్నీ కూడా నమ్మిక మేము మోసపోవడానికి సిద్ధంగా లేం. ఒకసారి నమ్మినాం, రెండోసారి నమ్మినాం, కానీ మూడోసారి మేము నమ్మడానికి సిద్ధంగా లేం. మీ మాటలన్నీ కూడా నీటి ముట్టలే అని చెప్పి తేల్చడానికి, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరును మరొకసారి తిరస్కరించి నమస్కారం చేస్తున్నాను. జై కాంగ్రెస్. శుద్ధ జలం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుందని అన్నారు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిరణేని వికాస్. జగిత్యాల జిల్లా భీమవరం మండలంలోని కొమరపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ అందజేసి ప్రారంభించారు. కలిసిమెలిసి ఉంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల దశ దిశను మార్చబోతున్నామని ప్రకటించారు. అమూల్యమైన చప్పట్లతో డాక్టర్ చిన్నమనేని వికాస్ దీప గారికి స్వాగతం. మేము గ్రామ పంచాయతీ పాలవర్గం తరఫున తీర్మానం రాసి మన వికాసరావు గారికి సంబంధించింది. విలేజ్ల ఊరిలో అవసరం ఉండేటటువంటిది చూడాలి. వేదికపైన ఉన్న గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాజారెడ్డి గారికి, వార్డ్ మెంబర్స్కి, మరి కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, కమ్మరిపేట్ గ్రామ అక్క చెల్లెలు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనేది మీ గ్రామ స్వావలంబనకు స్వపరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే మీరే వచ్చి ప్రభుత్వాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తుంటాయి, మరి ప్రభుత్వాలతో పాటు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. ఇదొక కొత్త మోడల్ అని మనం భావించవచ్చు. ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో జరగాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లా జరిగితే గ్రామాలలో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ సహకారంతో గ్రామ గ్రామాన డాక్టర్ దవఖానా మీ దర్వాజ దగ్గర అనే నినాదంతో ఎన్నో హెల్త్ క్యాంప్స్ నిర్వహించినాం. ముఖ్యమైన మండలాలకు కూడా చాలా గ్రామాలకు అంబులెన్స్ వితరణ చేసినాం. మరి ఆపదలో ఆపద్ బాంధవులా ఈ అంబులెన్స్లు పనిచేస్తున్నాయి. అది కాకుండా ఈ గ్రామానికి ఇచ్చినట్టు వాటర్ ప్లాంట్ కూడా ఎన్నో గ్రామాలకు మేము ఇచ్చినాం. మరి విద్యార్థులకు స్కాలర్షిప్ే కావచ్చు, మరి స్వయం ఉపాధికి మహిళలకు యూనిట్లే కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా చేస్తున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పరిశ్రమ వల్ల సామాజిక బాధ్యత. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్లో ఉంటాయి, మరి వారి లాభాల్లో 2% ప్రజాసేవలో ఖర్చు పెట్టాలి, అది ఒకటి నిబంధన అన్నమాట. దాని ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీరు అనుకోవచ్చు
ఈ ఊరికి ఎందుకు వచ్చినా మరి ఈ కమ్మరిపేట గ్రామం మరి ఇదివరకు విద్యాసాగర గారు ఈ కమ్మరిపేట గ్రామానికి మేడిపల్లి కత్లాపురి కావచ్చు ఎన్నో సేవలు అందించారు వారికి అనుబంధం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చినాం మేము సో ఇదివరకు మాకున్న అనుబంధం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్టే కావచ్చు జగిత్యాల డిస్ట్రిక్టే కావచ్చు మా స్వగ్రామం నాగరం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి మేము ప్రతిమా ఫౌండేషన్ వారికి ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది మరి రాబోయే రోజులలో వేరే ఫౌండేషన్ వాళ్ళని కూడా మేము తీసుకొస్తాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం గ్రామీణ ప్రాంతాల దశ దిశ మేము మార్చబోతున్నామని సందర్భంగా చెప్తున్నాను గ్రామ పంచాయతీలు చాలా ముఖ్యం దేశ అభివృద్ధిలో మేము కూడా కార్యక్రమాలు గ్రామ పంచాయతీలనే కేంద్ర బిందువుగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మన దేశం గ్రామాలలో నివసిస్తుంది జయప్రకాష్ నారాయణ గారు గ్రామ సభ అంటే ఒక అసెంబ్లీ గ్రామ పంచాయతీ అంటే ఒక క్యాబినెట్ అని చెప్పడం జరిగింది గ్రామాలు బాగుంటేనే మన దేశం బాగుంటుంది కాబట్టే మేము కూడా గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో గ్రామాలలో నిధులు తక్కువ ఉన్నాయి మరి పనుల భారం ఎక్కువ ఉంటుంది నిధులు టైంకి వస్తాయి ఆ పరిస్థితి మారాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో అధికారం వికేంద్రీకరణ కావాలి అధికారాలు నిధులు గ్రామీణ ప్రాంతాలకు వస్తేనే గ్రామీణ ప్రాంతాలలో ఇది అధికారాలు రావాలి ఇవాళ చూసుకుంటే అధికారం అంతా కలెక్టర్ చేతులు ఉంటుంది ఎమ్మెల్యే గారి చేతులు ఉంటుంది కానీ మీ ఊరి సమస్యలు మీకే తెలుస్తాయి కాబట్టి మీ ఊరికి అధికారం రావాలి అంటే మీ ఊర్లో మీ సమస్యలు మీరు తెలుసుకొని అది కూడా అధికారంలో ఎలక్షన్లలో కూడా గ్రామీణ స్థాయిలో పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ పాల్గొంటేనే బాగుంటుంది కాబట్టే ఈ పంచాయతీ వ్యవస్థ వచ్చింది దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇవాళ చూసుకుంటే మరి పంచాయతీలు కూడా ఎక్కువైతున్నాయి అనుకుంటా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మొదలై పెద్ద పెద్ద అవుతుంటాయి చిన్న చిన్న విషయాలే ఎట్లుండదు అంటే వేల సంవత్సరాల క్రితం ఒక గుట్ట పైన ఇద్దరు ఋషులు తపస్సు చేస్తున్నాయి అన్నమాట ఏదో కావాలని ఋషులు బాగా తపస్సు చేస్తే పైనుంచి భగవంతుడు అనుకుంటాడు ఏదో ఇద్దరు చేస్తున్నాడు కదా ఒక్క దెబ్బతో రెండు పిట్టలని కిందికి వస్తాడు అన్నమాట గుట్ట పైకి వస్తాడు చూస్తే ఇద్దరు ఋషులు పక్క పక్కన చెట్టు కింద తపస్సు చేస్తుంటారు అన్నమాట ఆ మొదటి ఋషి దగ్గర పోయి భగవంతుడు అడుగుతాడు నాయన నీకేం కావాలంటే భగవంతుడు అడుగుతాడు నువ్వు తొందర అడుగు నువ్వు అయినాక పక్కన దగ్గర పోవాలి కాబట్టి నువ్వు తొందర అడుగుమంటే ఆ మొదటి ఋషి ఆలోచిస్తున్నావు అన్నమాట అరే నేనేమనుకున్నా పక్కన డబ్బులు అడిగితే కష్టం కదా నాకన్నా ఎక్కువ వస్తుందా అని ఆలోచించి ఏమంటాడు భగవంతుడు పక్క ఋషి ఏం కోరుకుంటే నాకు డబ్బులు కావాలంటాడు అన్నమాట సరే నాయన అని భగవంతుడు పక్క ఋషి దగ్గర పోతాడు అన్నమాట ఆయన అంటాడు బాబు నువ్వు తొందర కోరుకో నువ్వేం కోరుకుంటానికి డబ్బులు వస్తుందట అని చెప్తాడు అన్నమాట ఆయన ఆలోచన పడతాడు అరే నేనేం కోరుకుంటే నేను ఒక కేజీ బంగారం కోరుకుంటే ఆయన డబుల్ బంగారం వస్తుంది కదా వజ్రాలు ఉంటే డబుల్ వస్తాయి కానీ ఆయన ఆలోచన పడతాడు ఆలోచించి భగవంతుడు నాకు ఒక కన్ను పోవాలంటాడు సో ఇలా చిన్న చిన్న విషయాలతోని సోదరభావం తగ్గుతుంది సోదరభావం గ్రామాల్లో చాలా ముఖ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన సోదరభావం ఉంటేనే మన దేశం సమైక్యంగా ఉంటుంది సోదరభావం ఉంటేనే మన తోటి వ్యక్తికి మనం గౌరవిస్తాం ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం మనం భావన కలగాలి గ్రామాలలో రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా మనం పనిచేయాలి కులం వేరు కావచ్చు మతం వేరు కావచ్చు రంగు వేరు కావచ్చు ప్రాంతం వేరు కావచ్చు పార్టీ వేరు కావచ్చు కానీ కష్టాల్లో వచ్చే కన్నీటి రంగు ఒకటే అని మరి మర్చిపోవద్దు మనం మహిళా సాధికారతకు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే మహిళలు ఈరోజు ఎక్కువ ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకపోతే వాళ్ళని ఆరాధిస్తారు ఈరోజు ఈ మధ్యలో మహిళలు బాగా గొడవ చేస్తున్నారు పనులు అవుతలేవు అని మహిళలు జనాభాలో సగం ఉన్నారు కానీ ఉద్యోగాల సగం లేరు ఒకటే పనికి మగవాళ్ళు ఒకరి తక్కువ వేతనం వస్తుంది అవునా కదమ్మా అది మారాలి మరి సమాజంలో మహిళలు సగభాగస్వామ్యంతోనే సగభాగంతోనే మంచి అందరూ సరిగ్గా పనిచేస్తేనే మన దేశం ముందుకు పోతుందని అంబేద్కర్ గారు చెప్పాను కాబట్టి మహిళా సాధికారత పెద్దపీట మేము ఇస్తున్నాం మహిళా సాధికారత ఇంటి నుంచే మొదలు కావాలి ఇవాళ చూస్తున్నాం ఇంత మనం సాంకేతిక వచ్చినా మన ఆలోచన విధానం మార్చలేదు అబ్బాయి అంటే ఆదాయం అమ్మాయి అంటే అప్పులని అబ్బాయి అంటే వంశోద్ధారకుడు అని అమ్మాయి అంటే గుండెలపై భారం అనే భావన ఇంకా ఉంది మరి అమ్మాయి అంటే భారం కాదు
బంగారం అని వచ్చిన భావన మన రావాలి, అప్పుడే నిజమైన బంగారు తెలంగాణ వస్తుంది మనం భావించాలి. అందుకే మేము కూడా మహిళలకు స్వయం ఉపాధి కుటుంబశీలే కావచ్చు, యూనిట్లే కావచ్చు, మహిళా సంఘాలు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాయి. మహిళలు కేవలం వంటింటికే కాదు వ్యాపారాల్లో కూడా రాణించాలని సందర్భంగా చెప్తున్నాను. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.